పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది సినిమాలతో విభిన్నమైన ఫిల్మ్ మేకర్ గా తరుణ్ భాస్కర్ కు యూత్లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ రెండు సినిమాల తర్వాత డైరెక్టర్ తరుణ్ భాస్కర్ యాక్టర్ గా డైలాగ్ రైటర్ గా బిజీ అయ్యాడు. అయితే చాలా కాలం తర్వాత తరుణ్ భాస్కర్ మళ్ళీ కీడా కోల అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన తరుణ్ భాస్కర్ తాజాగా మరో అప్డేట్ ను అందించారు. ఒకప్పుడు వరదరాజులు పేరు చెప్తేనే జిల్లాలు జిల్లాలు భయపడేవి. ఇప్పుడు తన వేలు పట్టుకుని పెరిగిన మనవడు కూడా దేకట్లేదు. ఏంటో ప్రపంచం రోజు రోజుకు వింతగా మారిపోతుందంటూ ఆయన క్యారెక్టర్ స్వభావం గురించి చెబుతూ తాత అంటూ బ్రహ్మానందం క్యారెక్టర్ ను వర్ణిస్తూ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బ్రహ్మి వరదరాజులు పాత్రలో కనిపించనున్నారని పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ జూన్ 29న రిలీజ్ కానుంది. తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు జూన్ 29తో 5 ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా జూన్ 29న ఈ నగరానికి ఏమైంది సినిమా రీ రిలీజ్ కాబోతోంది. కాగా ఈ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో కీడాకోల టీజర్ ప్లే కానుంది. టీజర్ రిలీజ్ డేట్ వరకు ప్రతిరోజు ఓ క్యారెక్టర్ ని రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అందులో భాగంగానే ఈ రోజు బ్రహ్మానందం క్యారెక్టర్ ను పరిచయం చేశారు.